మరియు జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసిన వివిధ పార్టీ నాయకులు. అనంతరం స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంతకీ పట్టొద్దు కానీ ఇలా ఉంటుంది.
ఎంటో శివకుమార్ అతను వస్తున్నా అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకోండి. నేను ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం జరిగేలాగా చూస్తానని, అంతేకాకుండా ప్రతి పథకాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని, 15 MPTC అలాగే ZPTC లను గెలిపించగలరని కోరుకుంటున్నాను.